రోజుకు మనం ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అండ్ ఎలా తీసుకోవాలి ఇన్ జనరల్గా మనం ఎవరికైనా ఏం చెప్తాము త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అని చెప్తాం బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ సో ఎవరైనా వాళ్ళ యొక్క హైట్ అండ్ ప్రజెంట్ ఉన్న వెయిట్ని బట్టి మనకి వాటర్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది కానీ ఒక పర్సన్ ఎవరైతే హార్డ్లీ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారో వీ యాజ్ అ న్యూట్రిషనిస్ట్ కాంట్ పుష్ వాళ్ళకి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్పి బికాస్ వాళ్ళ పర్సనల్ కండిషన్స్ వాళ్ళవి ఇఫ్ అదే పర్సన్కి డయాబెటీస్ ఉంది అంటే నేను ఎక్కువ ఫోర్స్ చేసినప్పుడు తను ఎప్పుడైతే త్రీ లీటర్స్ తీసుకుంటారో హీ మైట్ గెట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ సో పోలీయూరియా అనేది ఒక వన్ ఆఫ్ ద సిమ్టమ్ కాబట్టి డయాబెటీస్ది సో ఫ్రీక్వెంట్ యూరిన్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా మీ బాడీకి సూటబుల్ వాటర్ కంటెంట్ అనేది మీ న్యూట్రిషనిస్ట్ ద్వారా తెలుసుకోండి వాళ్ళు మీ హైట్ మీ వెయిట్ మీ బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకొని సమ్టైమ్స్ మీ సర్మోజెన్సీస్ లైక్ మీరు చేసే యొక్క యాక్టివిటీస్ మీరు ఎంత యాక్టివిటీస్ చేస్తున్నారు మీకు ఎంత స్వెట్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లేదా మీ బాడీ టైప్ అయ్యింది బికాస్ చాలామందికి బాడీ టైప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కొంతమంది కోల్డ్ టాలరేటెడ్ ఉంటుంది కొంతమంది హీట్ టాలరేటెడ్ బాడీ ఉంటుంది ఆర్ కొంతమందికి ఎక్స్ట్రీమ్ హీట్ బాడీస్ కూడా ఉంటాయి వేర్ వికెన్సీ ఎక్ ఎప్పుడు వాళ్ళ స్కిన్ టోన్ అనేది డీహైడ్రేటింగ్గా ఉంటుంది స్కిన్ ఎప్పుడు పగిలినట్టుగా ఉండడం అండ్ ఈవెన్ ఎండాకాలంలో మనం ఇది ఎక్కువ గమనిస్తూ ఉంటాం చాలామందికి ఎక్స్ట్రీమ్ హీట్ ఎక్స్ట్రీమ్ స్వెట్టింగ్ వీళ్ళ కండిషన్లో మళ్ళీ మనకి వాటర్ ఇంటేక్ అనేది మారుతూ ఉంటుంది సో వాటర్ కంటెంట్ కంప్లీట్లీ మీ యొక్క న్యూట్రిషనిస్ట్ గైడ్ చేస్తారు సో గో అండ్ ఆస్క్ దామ్ మీరు మీరు ఎప్పుడైతే మీ డైట్ ప్లాన్ తీసుకుంటున్నారో అదే టైంలో మీ వాటర్ యొక్క బడ్జెట్ కూడా ప్రిఫర్ చేసుకోండి మీరు ఎంతవరకు తీసుకోవాలి అని సో ఒక్కొక్క కండిషన్లో మనము ఒక్కొక్క అమౌంట్ అనేది చెప్తూ ఉంటాం వన్ లీటర్ టు ఫోర్ ఫైవ్ లీటర్స్ వరకు కూడా చెప్పవచ్చు పర్సన్ యొక్క క్యాపబిలిటీని బట్టి అండ్ అదే కిడ్నీ విషయానికి వస్తే మనము వాటర్ అనేది రెస్ట్రిక్షన్ ఉంటుంది బికాస్ వీళ్ళ కండిషన్లో మనము ఎడిమా అనేది చూస్తాం సో కిడ్నీ కండిషన్ అయినా లేదా సిఎల్డి ఈవెన్ క్రోనిక్ లివర్ డిసీజ్ ప్రాబ్లమ్స్లో కూడా మనము ఎడిమా చూస్తాం ఎడిమా ఇస్ నథింగ్ బట్ వాటర్ రిటెన్షన్ ఈ కండిషన్లో ఏమవుతుందంటే వాటర్ బాగా చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ పొట్ట దగ్గర కానీ వచ్చి స్టోరేజ్ అయిపోతే బ్లోటింగ్ వస్తూ ఉంటుంది అనమాట సో వీళ్ళ కండిషన్లో మనము ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ కానీ లేదా ఓన్లీ వన్ లీటర్ వరకు వాటర్ కానీ ఇలా ఒక పర్టికులర్ రెస్ట్రిక్షన్ ఉంటుంది అగైన్ ఇది మీకు మీ కన్సర్న్ డాక్టర్ అనే వాళ్ళు చెప్తారు ఈ రెస్ట్రిక్షన్ అనేది బట్ మీరు పర్సనల్గా మీ డైటేషన్ రికమెండేషన్ ప్రకారంగానే మీరు మీ హైట్ వెయిట్ బిఎంఐని బేస్ చేసుకొని ఎంత వాటర్ తీసుకోవాలి చూసుకోండి అండ్ అది గా మీరు తీసుకునే డైట్కి ఉందా బికాస్ మీ డైట్లో ఫైబర్ ఉంటుంది సో మాక్సిమం మీరు ఏ కైండ్ ఆఫ్ డైట్ యూస్ చేసినా కూడా ఓవరాల్గా ఒక థర్టీ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక మంచి హెల్దీ డైట్ ప్లాన్లో సో ఆ డైట్ ప్లాన్లో అంత గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ కూడా డైజెస్ట్ అవ్వడానికి అది ఒక ప్రాపర్ మోషన్ లాగా ఒక మంచి ప్యాసేజ్ ఉండడానికి వాటర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో జస్ట్ చెకింగ్ ఆన్ యువర్ వాటర్ లెవెల్ ఇట్ టేక్ ఈస్ ఆల్సో రియలి ఇంపార్టెంట్ ఇన్ యువర్ హెల్దీ జర్నీ